నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం చాలా పొడవు ఉంటారు కొంతమంది, అందరిలో కొందరు దాంట్లో 6'6" 2" ఉంటారు. అది ముఖ్యంగా జెంట్స్ ఉంటారు హైట్, లేడీస్ చాలా తక్కువ అంత హైట్ ఉండటం. కానీ ఇక్కడ ఒక మహిళ 7'7" ఉంది. చాలా ఇబ్బంది, అసలు 7' అంటే మాటల. జనరల్గా 6' ఉంటేనే ఇలా చూడాల్సిన పరిస్థితి. సో 7'7" ఉన్న మహిళ ఏ దేశంలో ఉంది, తనకి ఎందుకని అంత హైట్ వస్తోంది, వివరాలు చూద్దాం ఒకసారి. టర్కీకి చెందిన రుమేసా గెల్గి ప్రపంచంలోనే అతి పొడవైన మహిళ. ఈమె గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది. అరుదైన వ్యాధి బారిన పడిన ఆమె నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటూ జీవన పోరాటం సాగిస్తోంది. అంటే మనం జనరల్గా అనుకుంటాం హైటే కదా, ఏముంది, మనం వినడానికి బాగుంది అనుకుంటాం. హైట్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది. రుమేసా గెల్గి తుర్కియోలోని సఫ్రబోల్లో జిల్లాలో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 26 సంవత్సరాలు. ఎత్తు 7'7" దాంతో ఆమె ప్రపంచంలోనే ఎత్తైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. అయితే కేవలం ఎత్తైన మహిళగానే కాకుండా పెద్ద చేతులు, పొడవైన వేళ్ళు, వెన్నుముక కలిగిన మహిళగా ఆమె పేరిట మొత్తం 5 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. అయితే ఓవైపు కష్టాలను ఎదుర్కొంటూనే చదువులో రాణించి మంచి ఉద్యోగంలో స్థిరపడి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుంది ఆమె. రుమేసా 4 నెలల చిన్నారిగా ఉన్నప్పుడు ఆమె వీవర్స్ సిండ్రోమ్ బారిన పడింది. అది ఆ సిండ్రోమ్, ఆ వ్యాధి వల్లే అంత పెరిగింది. ఇది జన్యుపరమైన సమస్య. అంటే ఎముకల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది, ముఖం పాదాలు ఎక్కువగా సాగిపోతాయి, గొంతు కూడా సాగటం వల్ల బొంగురుగా వినిపిస్తుంది. ఆ వ్యాధి మెదడుపైన ప్రభావం చూపిస్తూ ఉంది, కండరాలు వదులుగా ఉంటాయి. ఇక వీవర్స్ సిండ్రోమ్ కారణంగా రుమేసాకు 6 ఏళ్ళు వచ్చేసరికి 5'8" ఎత్తు పెరిగింది. దీంతో పెద్దల శరీరంతో ఆ చిన్నారి అమర్చినట్లుగా ఆమె రూపం ఉండేది. అంతే కదా పాపం. అంటే వయసుకు తగ్గ హైటు, వయసుకు తగ్గ మాట, వయసుకు తగ్గ ఆకారం ఉంటేనే అన్నీ పొందిగా అమర్చినట్టు ఉంటాయి అందరికీ. ఈమెకు ఆ సిండ్రోమ్ వల్ల అలా వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడిన వారు 50 మంది మాత్రమే ఉన్నారట. నిత్యం బతుకు పోరాటం. అరుదైన వ్యాధి కారణంగా రుమేసా నిత్యం బతుకు పోరాటం చేయాల్సి వస్తుంది. గుండె పనితీరులో లోపం బయటపడింది. ఎత్తు కారణంగా ఆమె వెన్నెముక వైపు వంగిపోయింది. దీంతో నడక కూడా కష్టంగా మారింది. ఇక అవసరం మేరకు వైద్యులు కొన్ని చోట్ల రాడ్లు, స్క్రూలు అమర్చారు. ఫలితంగా రుమేసా విద్యాభ్యాసం అంతా ఇంటి వద్దే సాగింది. అందువల్ల ఆమె బాల్యం అందరిలా లేదు, కనీసం స్నేహితులతో ఆడుకోవటం కూడా కుదరలేదు. అయినప్పటికీ రుమేసా కుంగిపోలేదు. తీయని మాటలతో ఎంతోమందిని తనకు దగ్గరయ్యేలా చేసుకుంది. వారితో కబుర్లు చెబుతూ కాలం గడుపుతోంది. విమానంలో మార్పులు చేశారట. ఏంటి అసలు ఎందుకు చేశారు మార్పులు? రుమేసా బాగా పొడుగ్గా ఉండడంతో కారులో ప్రయాణించలేదు. అందుకే ప్రత్యేకంగా వ్యాన్ను సిద్ధం చేశారు ఆమె కుటుంబ సభ్యులు. ఎక్కువసేపు కూర్చోవటం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందులోనే పడుకొని వెళ్ళే ఏర్పాటు చేశారు. ఇక విమానంలో ప్రయాణించడం కూడా కష్టమే. 6 సీట్లను ఒక స్ట్రెచర్లా మార్చి రుమేసా ప్రయాణాన్ని సులభతరం చేసింది టర్కిష్ ఎయిర్ అనే విమాన సంస్థ. వెబ్ డెవలపర్గా ఆమె పనిచేస్తుందట. తన జీవితాంతం కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ రుమేసా చదువును నిర్లక్ష్యం చేయలేదు. దీంతో ఆమెకు కాలిఫోర్నియాలో వెబ్ డెవలపర్గా ఉద్యోగం వచ్చింది. తన దినచర్య, పర్యటనల వివరాలను రుమేసా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆకారాన్ని బట్టి మనుషులను అంచనా వేసి మనస్తత్వం మార్చుకోవాలని ఆమె పిలుపునిస్తోంది. అనేక షోలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అంతే కదా, ఆకారాన్ని బట్టి మనం మనుషులను అంచనా వేయలేము. బుక్కు కవర్ పేజీని చూసి బుక్కుని చెప్పలేము, బుక్ సారాంశాన్ని అలా తేల్చి చెప్పకూడదు కూడా, తప్పు. సో ఆ రుమేసా అంటే ఒక విధంగా వ్యాధి, ఎముకలు పెరుగుదల అనమాట. ఆ వ్యాధి వల్ల ఎముకలు అసాధారణంగా పెరుగుతాయి. సాధారణంగా అంటే జనరల్గా మనకు 5'9", 5'10", 5'11", 6'2" కొంతమంది ఉంటారు ఇండియాలో. ఆమె పాపం 7'7" అంటే వాళ్ళకి అరికాళ్ళు పెద్దగా ఉంటాయి పాదాలు, దానివల్ల ఏంటి షూ ఇబ్బంది ఉంటుంది. ఇంత ఆకారానికి మనకి టోటల్ పంపింగ్ అనేది గుండె ద్వారా వస్తుంది, గుండె సంబంధ బారిన కూడా పడింది. సో ఎన్ని కష్టాలు, అంత కష్టాల కడల్లో కూడా అందరితో మంచిగా మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో కూడా ఆడుకునేది కాదు, అన్నీ కోల్పోయింది. అయినా వెబ్ డెవలపర్గా ఉద్యోగం చేస్తూ అందరితో మాట్లాడుతూ మంచిగా చేస్తుంటుంది. తను ఇందాక నేను చెప్పినట్లు విమానంలో 6 సీట్లను కలిపి టర్కిష్ ఎయిర్ సంస్థ విమానంలో 6 సీట్లు కలిపి ఒక స్ట్రెచర్లా తయారు చేసి అక్కడ పండుకోవడానికి వీలుగా విమానంలో ఏర్పాటు చేశారట. గ్రేట్ జాబ్ నిజంగా. అట్లా వైకల్యం అనేది ఉన్నప్పుడు, ఏదన్నా వ్యాధి ఇలాంటివి తేడా ఉన్నప్పుడు వాళ్ళకి అనువుగా చేయటం అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది.